ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2.5 ఎకరాల స్థల వివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు పేట బషీరాబాద్ లోని ఓ ల్యాండ్ లో ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితులు మల్లారెడ్డి ఆయన అల్లుడిపై కంప్లైంట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పేట బషీరాబాద్ పోలీసులు మామ అల్లులపై కేసు నమోదు చేశారు. వీరితో పాటుగా వీరికి సపోర్ట్ గా వెళ్లిన పలువురు కార్యకర్తలపై కేసు ఫైల్ అయింది. మా దాంట్లో ఎట్లా వస్తారు చెప్పు? వాడు దొంగడు శ్రీనివాస రెడ్డి వాడు జయవలన్నీ కబ్జ గురవుతున్నాయి. దొంగలు రౌడీలంతా నా కబ్జ పెట్టి అంటే వాళ్ళని పిలిపియరు, మీరు వాళ్ళని పిలిపియరు, అది కూడా మాకు తెలుసు. అనంతరం మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సొంత పూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు. కాగా సుచిత్రలోని 2 ఎకరాల స్థలం విషయంలో మల్లారెడ్డికి మరో 15 మందికి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. స్థలం తమదని అక్రమంగా కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ భూమిలో వేసిన ఫెన్సింగ్ తొలగించాలని మల్లారెడ్డి తన అనుచరులను ఆదేశించగా వారు ఫెన్సింగ్ ను పడగొట్టారు. ఈ క్రమంలో మల్లారెడ్డికి ఎదుటి వ్యక్తులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువురిని చెదరగొట్టి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 82/1/EE మా సర్వే నెంబర్, 82/A ఆయన సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకు ఉన్నది, మాకు 4033 గుంటలు ఉంది, ఎకరం 43 గుంటలు. మనది మనకుంది, వాళ్ళది వాళ్ళకుంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది, ఇక్కడ అంతా నాదే అంటాడు. ఆయన సర్వే 2000లో అయింది, ఒరిజినల్ ల్యాండ్ లాడ్ ఉన్నప్పుడు సర్వే చేయించింది. హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు, సర్వే కాపీ క్లియర్. ఆయన ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళు అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటుండే, మళ్ళీ మనుషులు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ముందే కొడతారా? నేను దూర్చంద్ దగ్గర 1.29 తీసుకుండు, ఆయన 1.29 నేను డిస్ప్యూట్ చేస్తలేవు. ఆయన ఆయనకుంది, మనది మనకుంది, గోడ లోపల మొత్తం నాదే అని అంటే ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఉంది నడిపించండి. ఆయన 50 సార్లు మల్లారెడ్డికి ప్రయత్నం చేసినాము, 3 సార్లు రీసెంట్ గా ఆయన ఇంట్లో కలిసినాము, సర్వే చేసుకుందాం అంటాడు. సర్వే ఎవరు వస్తే తిట్టి పంపిస్తారు. క్లియర్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఆయన ఇంజక్షన్ ఆర్డర్ అయినా ఛాలెంజ్ చేయాలి కదా. మరి 4 ఎకర్ 24 గుంటాస్ అయినది మల్లారెడ్డి గారు, 1 ఎకర్ 29 గుంటాస్ మల్లారెడ్డి గారు. జాయింట్ డైరెక్టర్ తోటి సర్వే జరిగింది. ఆ సర్వే జరిగిన తర్వాత ఆయన బౌండరీ ఆయనకు ఈయన బౌండరీ చూసిన తర్వాత ఈ అన్ని డాక్యుమెంట్లు చూసిన తర్వాతనే మేము కొనుక్కోవడం జరిగింది. జనరల్ డైరెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ తోటి నమ్మకం లేక ఆయన చేసుకున్నాడు. ఆ ఎంఆర్ఓ చేసిన తర్వాత ఆ సర్వే కూడా మళ్ళీ సేమ్ అదే ఆయనకు 1 ఎకర్ 29 గుంటాస్, ఒక ఎకరం 6 గుంటలు వచ్చేసి మరి ఆ ప్రకారంగా మేము చేసేసుకుంటే దాని ఫెన్సింగ్ గిన్సింగ్ మొత్తం టోటల్ డ్యామేజ్ చేసేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ట్రస్ట్ పాస్ కేసు మేము పెట్టడం జరిగింది. మేము ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో గతంలో ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో అట్లే ఉన్నది. దాని ఆధారంగానే ఇలా మేము ఇవాళ ఇక్కడికి సైట్కి వచ్చి మా పొజిషన్లో మేము ఉంటే వచ్చి దౌర్జన్యం చేసి మా శ్రీనివాసరెడ్డి గారిని కొట్టి మా వాళ్ళందరిని కొట్టి ఒక్కొక్క కుటుంబానికి 9 మంది డాక్యుమెంట్లు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి 2 ముగ్గురు వచ్చారు. వీళ్ళని దౌర్జన్యంగా కట్టేందుకు కట్టలు పెట్టి కొట్టి గేటా కేసు కొట్టి పోలీసు వాళ్ళ ముంగట్నే కొట్టడం కూడా జరిగింది. మరి ఇంత దౌర్జన్యం చేసినటువంటి ఈ మల్లారెడ్డిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.